మహర్షులు ఈ ఫిజికల్ మ్యాటర్ని ఎక్కువగా పట్టించుకోరండి ఇది ఫిజికల్ మ్యాటర్ ఇది రోజు రకరకాలు మన చేతుల్లో లేకుండా మారిపోతూ ఉంటుంది ఇరవై ఏళ్ళప్పుడు నేను ఇలా లేను ఇరవై ఏళ్ల క్రితం ఇప్పుడు ముప్పై తొమ్మిది ఇంకో ఇంకో పదేళ్ళు పోతే ఇలా ఉండను మొన్న కావుడనింది స్వామి మీరు ఐదేళ్ల క్రితం వచ్చినప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు ఏమిటో అలా అయిపోయారు మళ్ళీ పదేళ్ల తర్వాత ఇంకోలా ఉంటామేమో మన చేతుల్లో లేదు కానీ మన చేతుల్లో లేదు ఇది ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ప్రోగ్రామ్డ్ అనమాట ఇది ఇలా వెళ్ళిపోతుంది కానీ మన చేతుల్లో ఉండేది మనదై ఉండేది ఏంటి మనస్సు మనం దాన్ని పట్టించుకోం దీన్ని పట్టించుకునే ప్రయత్నాలు దీని మీద పెద్ద ఎక్సర్సైజ్ ముసలితనం అవపడకూడదని దీని మీద పెద్ద ప్రయత్నం అవపడకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఎక్కడో చోట ఇప్పుడు సపోజ్ ఇతన్ని ముప్పై ఐదు నలభై ఏళ్ళు అనుకుంటాం అతనికి అరవై ఐదు ఏళ్ళు అనుకోండి సార్ వాకింగ్కి వెళ్తామా అని అడిగాడు వీడిని ఏమనుకుంటూ నలభై ఏళ్ళు వాడు అనుకున్నాడు వీడికి అరవై ఐదో డెబ్బై దగ్గర దగ్గర వచ్చింది అంత ఎంగా తయారయ్యాడు మొత్తం మీద అబ్బురాడు వెళ్ళి అది పెట్టి ఇది పెట్టి అంతా చేశాడు సార్ వాకింగ్కి వెళ్తామా అన్నారు ఓకే అన్నాడు డౌట్ వచ్చింది ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి ముప్పై నలభై ఏళ్ళంటే సాలిడ్గా పంచి ఉండాలి మాటలో ఏదో పాపం లోపల నాకు కఫం పట్టిందేమో వాకింగ్కి వెళ్తుంటే వీడంటాడు ఏంటి సార్ పదండి అని చేతులు పట్టుకుని పరపర చచ్చిపోతే అప్పుడు బయటపడుతుంది బయట పడకూడదు అని మనం అనుకోవడం కరెక్టే కానీ బయట పడిపోయాయి ఇంకేమిటి పడకూడదు బాబు ఆయన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళరా నాయన నాకు ఉండేది వీడు ఇంకెవరు నా మాట వినట్లేదు ఇంట్లో ఇక్కడ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ బాడీని పక్కకు పెట్టి అంటే మనల్ని దాని దాని యొక్క పరిధిని దాని యొక్క ఘనత్వాన్ని దాని యొక్క డెన్సిటీ దాని యొక్క గ్రాసిటీ అది చూసి పక్కన పెట్టి సటిల్గా ఉండేది చాలా వాల్యుబుల్ చాలా ప్రెషియస్ సెమీ ప్రెషియస్ కాదు దిస్ ఈజ్ సెమీ ప్రెషియస్ కానీ అది ప్రెషియస్ ఒరిజినల్ అది బా ఆ మనస్సు చాలా గొప్పదండి మనస్సు కంటే గొప్ప వస్తువు పరికరం ఈ లోకంలో నేను చెప్తున్నాను భగవంతుడు లేడు దెయ్యము లేదు అవ్వాలనుకుంటే దైవం అవుతుంది లేదనుకుంటే అవుతుంది దాన వీర సూర కర్ణ వీడే కృష్ణుడు వీడే కర్ణుడు వీడే అబ్బా ఏమే ఏమేమే ఏమంటివేమంటివి ఇది క్షత్రియ పరీక్ష కానీ పరీక్ష కాదు క్షత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు అలా అనింది వాడే కృష్ణుడుగా అక్కడ నిలబడింది ఇలా ఫ్లూట్ పట్టుకొని ఇలా దైవంగా నిలబడింది వాటే మనసే రెండుగా బిహేవ్ చేస్తుంది రెండు అనుకుంటున్నాం లక్షలు కుప్పలు తెప్పలుగా బిహేవ్ చేస్తుంది మీరు ఎలా చెప్పండి మీరు ఒక స్క్రిప్ట్ ఇవ్వండి బ్రహ్మాండంగా జీవించేస్తుంది ఈ శరీరం ఇంకోలా బిహేవ్ చేయమంటే చేయలేదు ఇప్పుడు సపోజ్ చూడండి స్త్రీ వేషం వేసి శరీరంలో కొన్ని అవయవాలు కనపడకుండా కప్పిపుచ్చి స్త్రీలాగా తయారు చేసి చేయించవచ్చు కానీ శరీరం మార్పు చెందదు కానీ స్త్రీగా నటించేది ఎవరు మనస్సు స్త్రీగా మనస్సు మారిపోతుంది కానీ శరీరం మారదు పురుషుడుగా శరీరాన్ని ఒక నటన మేకప్ చేసి యాక్ట్ చేయించవచ్చు పురుషుడుగా మనస్సు మారిపోతుంది కానీ శరీరం మారదు ఇంకెలాగో పురుషుడిగా మారిపోయావు ఇంకెందుకు లేని ఇప్పుడు వాడు వాడు అని స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఆవిడే వాడు వాడే కానీ మనస్సు ఎన్ని రూపాలనైనా పొందగలదు ఎన్ని భావాలనైనా పొందగలదు ఎందుకు తెలుసా అండి వాస్తవం ఏంటో తెలుసా దానికంటూ ఒక రూపం లేదు కనుక దానికి నిర్దిష్టంగా ఒక రూపం ఉంటే పరిపూర్ణానంద అంటే ఇదిగో ఇది ఇంకా ఈ రూపం వచ్చేస్తే ఇంకో రూపానికి దీనికి మధ్య భేదం వస్తుంది ఇది ఇంకో రూపాన్ని పొందలేదు ఒక రూపమే దట్స్ ఇట్ కానీ మనస్సు ఎన్ని రూపాలైనా పొందగలుగుతుందంటే అర్థమేంటి దానికంటూ ఒక రూపం లేదు ఒరే భ నీ మనస్సుకే ఒక రూపం లేదు ఎన్ని రూపాలైనా పొందగలిగినప్పుడు భగవంతుడికి కూడా ఏ రూపము లేదు నువ్వు ఏ రూపంతో అయినా ఆరాధించుకోవచ్చు అందుకని అన్నమయ్య కూడా ఎంత మాత్రమున ఎవరు తలచిన మాత్రమే నీవు ఎందుకని వాడికి ఒకటంటూ నిర్దిష్టంగా లేదు కనుక ఎవరు ఎలా తలచినా శైవులు నేను కొలుతురు శివుడని భక్తితో అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైర ఉండనుచ్చు నిన్ను ఎవరు ఎలా ఆరాధించినా నీకు ఆ ఆరాధన నీ స్థితి అది కాబట్టి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి ఇక్కడ ఆయన స్విచ్ ఓవర్ చేస్తున్నారు చిన్న షిఫ్ట్ ఇస్తున్నారు ఆయన ఆ షిఫ్టింగ్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది ఆయన అంటారు ఈ గ్రాస్ ఇది ఇదొక మ్యాటర్ ఇది మ్యాటర్ అంటే ఏంటి మ్యాటర్ అంటే ఏంటి తెలుగులో పదార్థం మ్యాటర్ అంటే ఏంటి పదార్థం దట్ ఈస్ ది మ్యాటర్ దిస్ ఈజ్ మ్యాటర్ దట్ ఈస్ ది మ్యాటర్ ఇదో పదార్థం ఈ పదార్థాన్ని కొద్దిగా పక్కకు పెట్టి లోపల యదార్థం దగ్గరికి ప్రవేశం చేస్తా ఆయన లోపలికి తీసుకెళ్తున్నారు ఆయన అంటున్నారు ఇప్పుడు నీ ధ్యానం చేస్తున్నావు కదా నీ ధ్యానంలో ఎలా జరగాలి ఆ ధ్యానం లోపల ఒక రూపాన్ని పెట్టుకొని ధ్యానం చేస్తే నో డౌట్ ఒక నామాన్ని ఒక రూపాన్ని నామాన్ని ఉచ్చరిస్తూ రూపాన్ని ధ్యానం చేస్తే నీ మనస్సుకి తెలుసు బాగా తెలుసు నీ మనస్సుకి ఈ నామము వాడిచ్చింది ఈ రూపము బయట నేను గుర్తించింది కాబట్టి బయట నుంచి వచ్చాయి కనుక దాని మీద దానికి ఎక్కువ మక్కువ ఉండదు వాళ్ళు వచ్చారనుకోండి టిఫిన్ పెడతాం మాట్లాడతాం వాళ్ళతో మాట్లాడతాం బయలుదేరతారా అండి సరే వీళ్ళని అంటాం అదే భార్య వచ్చిందనుకోండి పుట్టింటి నుంచి మాట్లాడి కూర్చోబెట్టి బయలుదేరతావా అని అంటావా కొడుకులు స్కూల్ నుంచి వచ్చారనుకోండి బయలుదేరుతావా అని అంటావా అనవు ఎందుకని వీళ్ళు బయలుదేరరు వీళ్ళు నా వాళ్ళు నాతోనే ఉండేవాళ్ళు కాబట్టి మనస్సుకి బాగా తెలుసు బయట నుంచి వచ్చింది ఎంత త్వరగా పంపించేస్తే అంత హాయిగా ఉంటుంది కొంతమంది వస్తారు ఇంటికి వాళ్ళు ఏసీ వేసి అని వేసి కూర్చోబెట్టి కదలరు మనం పొమ్మనలేం మనకేమో వీడు వెళ్ళిపోతే బాగుంటుందని ఫీలింగ్ వాడికి తెలిసినా మనల్ని గెలుతూ ఉంటాడు ఏమండే అది మొన్న అలా అన్నారండి వీడికి మంట ఎక్కడెక్కడి నుంచి కలగాలో అక్కడి నుంచి మంటలు వస్తుంటాయి వీడు పోడు ఏయ్ అదండే అది చెప్పారు కదండి అదే వీడికి ఎలా ఉంటాడంటే అమ్మాయి కొద్దిగా ఏమన్నా కాఫీ తాగుతారా అండి తాగుతారా పోలే కాఫీ వెళ్ళిపోతాడు కాఫీ తాగుతుంటాడు తాగి అంతా పెట్టిన తర్వాత వీడు ఇంకా తాగుడు ఈ లోపు వీడు తాగేస్తాడు పక్కన పెడతాడు వెళ్ళిపోతాడేమో అనుకుని వీడు పైకి లేస్తాడు కూర్చోండి ఎక్కడికి వెళ్తున్నారు కూర్చోండి ఏం పోయేలా లేడు వీడు ఇలాగ మనకు ఎలా ఉంటుందంటే ఫీలింగ్ అయిపోయింది పంపించేసి పోనీ వాడి పని వాడు మన పని మనం వెళ్ళాలి వీడు వెళ్ళాడు వీడు మనకి ఇబ్బంది